బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్ కడప జిల్లా పర్యటనలో ప్రమాదం చోటు చేసుకుంది. జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్కి త్రుటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్తుండగా రామరాజుపల్లి దగ్గర కాన్వాయ్లో వాహనాలు ఢీకొన్నాయి. వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజిన్ వాహనం ఢీకొట్టింది. అయితే ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు వైసీపీ నేతలు. కొద్దిసేపు ఆగి వెంటనే జగన్ కాన్వాయ్ బయలుదేరింది. జగన్ కడపకు చేరుకోగానే ఒకసారిగా కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రామరాజుపల్లి దగ్గర కాన్వాయ్లో వాహనాలు ఢీకొట్టాయి. వాహన శ్రేణిలోని ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజిన్ వాహనం ఢీకొట్టింది. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్కి దీంతో త్రుటిలో ప్రమాదం తప్పినట్టయింది. కడప జిల్లా పర్యటనలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్లోని వాహనాలు వాహన శ్రేణి ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజిన్ ఢీకొట్టింది. రామరాజుపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్లోని వాహనాలు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు వైసీపీ నేతలు. కొద్దిసేపు ఆగి వెంటనే కాన్వాయ్ బయలుదేరడంతో పరిస్థితి సర్దుమణిగింది. మొత్తం మీద చిన్న అపశృతి చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ కడప చేరుకున్నారు. 3 రోజుల పాటు జిల్లాలోనే ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గన్నవరం నుంచి కడపకు విమానాశ్రయానికి చేరుకున్నారు. చేరుకోగానే అక్కడి నుంచి కాన్వాయ్ బయలుదేరుతున్న క్రమంలో రామరాజుపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఫైర్ ఇంజిన్ ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు, ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎస్, కిషోర్ జైన్ అవుతారు కడప నుంచి. కిషోర్, కడప విమానాశ్రయం చేరుకోగానే కాన్వాయ్లోని వాహనాలు ఢీకొట్టుకున్నట్టుగా తెలుస్తుంది, ముఖ్యంగా ఫైర్ ఇంజిన్ ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరిగింది అసలు, ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రామదాస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గాన పులివెందులకు వస్తున్న నేపథ్యంలో కూడా రామరాజుపల్లె వద్ద ఆయన వాహన శ్రేణిలో ఉన్నటువంటి వాహనానికి త్రుటిలో ప్రమాదం జరిగింది. అయితే ఆయన వాహన శ్రేణి ఏదైతే ఫైర్ ఇంజిన్ వాహనం ఇన్నోవా వాహనం ఢీకొనడంతో గాయాలు కాదు. అదేవిధంగా వైసీపీ నేతలు కూడా ఊపిరిపీల్చుకున్నారు. ఒక రకంగా పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఆ విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే అటు రామరాజుపల్లె వద్ద ఏదైతే పులివెందుల మార్గాన రామరాజుపల్లె వద్ద అటు పెద్ద ఎత్తున అభిమానులు ఒక్కసారిగా అక్కడికి రావడంతో కూడా ఆయన వాహన శ్రేణిని నిలుపుదల చేశారు. ఆ నిలుపుదల చేసిన క్రమంలో కూడా ముందున్నటువంటి ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజిన్ వాహనం ఢీకొంది. ఈ నేపథ్యంలో ఆ వాహనంలో ఉన్నటువంటి వారంతా కూడా కిందికి దిగడంతో కూడా ఒకసారిగా ఎవరికి గాయాలు కాలేదు. దీంతో అటు వైసీపీ శ్రేణులు కూడా ఊపిరి పీల్చుకున్నట్టయింది. మరోవైపు ఏదైతే త్రుటిలో తప్పిన ప్రమాదాన్ని గ్రహించి వెంటనే కొద్దిసేపు కాన్వాయ్ అక్కడ ఆపి ఆ తర్వాత వాహన శ్రేణి బయలుదేరింది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఆ ప్రమాదం త్రుటిలో తప్పిన ప్రమాదం, ఎవరికి గాయాలు కాలేదనే చెప్పవచ్చు. అయితే నేరుగా పులివెందులకు చేరుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మధ్యాహ్నం అటు కడప కావచ్చు, అదేవిధంగా పులివెందులగా మైదుకూరు ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే వాహన శ్రేణి బయలుదేరుతున్న తరంలో ఒక్కసారిగా ఆ వాహన శ్రేణిలో ప్రమాదం జరిగింది. ఆ తుట్టులో తప్పినటువంటి ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో కూడా అటు వైసీపీ శ్రేణులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు అటు పులివెందులకు చేరుకున్న అనంతరం కూడా మధ్యాహ్నం కిషోర్ మీరు ఒక నిమిషం అలాగే లైన్లో ఉండండి. కడప జిల్లా పర్యటనలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. జగన్ కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పులివెందులకు వెళ్తుండగా మార్గ మధ్యంలో రామరాజుపల్లి దగ్గర కాన్వాయ్లో వాహనాలు ఢీకొట్టాయి. ఒక్కసారిగా జగన్ కడపకు చేరుకోవడంతో భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు, అభిమానులు చేరుకున్నారు. జగన్కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి కాన్వాయ్ బయలుదేరింది. జగన్ కాన్వాయ్లోని వాహనాలు తొలుత ఢీకొట్టాయి. అటు నుంచి ఫైర్ ఇంజిన్ ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది కాన్వాయ్కి. సో ఈ నేపథ్యంలో చిన్న ప్రమాదం అయితే జరిగింది. అయితే వెంటనే కాన్వాయ్ నిలిపివేశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం, పెద్దగా గాయాలు కాకపోవడం తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే కాన్వాయ్ వాహన శ్రేణి కాస్త స్పీడ్గా ఉంటుంది. అయితే పెద్దగా ఎవరికి గాయాలైనట్టుగా లేదు, కుదుపులు అయినట్టుగా తెలుస్తుంది. వాహన శ్రేణి వెంటనే నిలిపివేశారు. నిలిపివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఎస్ కిషోర్. కిషోర్ అంటే అక్కడి నుంచి ఆ దారిలో రామరాజుపల్లి దగ్గర ఈ ఘటన ఇన్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎవరికి పెద్దగా గాయాలేం కాలేదా? సో అటు తర్వాత కొద్దిసేపు ఆపి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు పులివెందుల చేరుకున్నారా?
ఎస్ రామదాస్, కొద్దిసేపటి క్రితమే ఆయన వాహన శ్రేణి వేంపల్లకు చేరుకుంది. అయితే ఏదైతే వాహన శ్రేణి విమానాశ్రయం నుంచి బయలుదేరినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా రామనాథపల్లి వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో వారి కోసం వాహనాన్ని నిలుపుదల చేశారు. ఆ నిలుపుదల చేసిన క్రమంలోనే ఏదైతే ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజిన్ ఢీకొంది. అయితే ఢీకొన్న నేపథ్యంలో కూడా అక్కడ వాహనంలో ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాకపోవడంతో అటు వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పవచ్చు. ఆ తర్వాత వాహన శ్రేణిని కాసేపు ఆపిన తర్వాత ఆయన తిరిగి పయనమయ్యారు. అయితే ప్రస్తుతం వేంపల్లకు చేరుకున్నారు. వేంపల్లలో కూడా వైసీపీ శ్రేణులు కూడా ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన పులివెందులకు మరీ కాసేపట్లో పులివెందులకు చేరుకుంటారు. పులివెందులకు చేరుకున్న అనంతరం కూడా అక్కడ మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కూడా ఆయన పులివెందుల, కడప, మైదుకూరు, పొదుటూరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలతో కూడా భేటీ కానున్నారు. వారందరితో కూడా ఏదైతే ఎన్నికల సందర్భంగా అంటే గెలుస్తామన్న స్థానాల్లో కూడా ఓటమి పాలు కావడాన్ని కూడా ఒక రకంగా జీర్ణించుకోలేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో కూడా వారందరితో కూడా చర్చిస్తారు. అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు, గతంలో సంక్షేమ పథకాలు అమలు చేశాం, ప్రజలకు నేరుగా వారి ఖాతాలో జమ చేసినప్పటికీ కూడా ప్రజలలో ఆదరణ లేకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. నియోజకవర్గం నుంచి కూడా అటు ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వారందరితో కూడా భేటీ అవుతారు. భేటీ అయిన అనంతరం కూడా వారు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత ఆయన ఏదైతే కార్యకర్తల్లో కొంత మనోధైర్యాన్ని నింపే, అంటే దశాదిశ నిర్దేశించడంతో పాటు మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేయనున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో అటు వరుస దాడులు, అదేవిధంగా సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్టుల కారణంగా కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేనటువంటి భావన వినిపిస్తున్న తరుణంలో కూడా పార్టీ శ్రేణుల్లో కూడా ఆయన నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు అటు మనోధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగాలి, నేనున్నాను, నిత్యం ప్రజల్లో అందుబాటులోకి ఉండాలి, ప్రజలలో మలిసిపోవాలి, ప్రజా సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఆయన దశా దిశ నిర్దేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన 3 రోజులు సాగబోతుంది. కాస్త తీరిగ్గా జగన్మోహన్ రెడ్డి ఈసారి పార్టీ నేతలతో ఓటమికి సంబంధించి చర్చించబోతున్నారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో ఆయన 1-to-1 సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్కి చిన్న ప్రమాదం జరిగింది. కడప విమానాశ్రయానికి పెద్ద ఎత్తున జగన్ అభిమానులు అలాగే పార్టీ కార్యకర్తలు చేరుతున్నారు. అక్కడి నుంచి బయలుదేరే క్రమంలో రామరాజుపల్లి దగ్గర కాన్వాయ్లోని వాహనాలు ఢీకొట్టాయి. వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని, ఒక ఫైర్ ఇంజిన్ వాహనం ఢీకొట్టింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోతే అంతా ఊపిరి పీల్చుకున్నారు వైసీపీ నేతలు. కొద్దిసేపు ఆగి వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. జగన్ పులివెందుల చేరుకోబోతున్నారు. మరి కొద్దిసేపట్లో బహుశా చేరుకొని ఉంటారు. అక్కడి నుంచి ఆయన లంచ్ భోజన విరామం తర్వాత నేతలతో తిరిగ్గా 3 రోజుల పాటు ఆయన సమావేశాలు జరుపుతారు. చాలా రోజుల తర్వాత జగన్ పార్టీ ఘోర పరాభవం తర్వాత చాలా రోజుల తర్వాత కడప జిల్లాలో 3 రోజులు గడపబోతున్నారు. చాలా ఓపిక్గా, తీరిగ్గా పార్టీ నేతలందరితో కూడా గెలుస్తామనుకున్న స్థానాలు కూడా ఓడిపోవడంతో ఎందుకు ఈ పరిస్థితి తలెత్తుందనే అంశానికి సంబంధించి ఆయన పులివెందుల్లోనే 3 రోజులు మకాం వేస్తున్నారు. పార్టీ నేతలతో డిస్కస్ చేయబోతున్నారు.